సంతోష్ కి అసలు చెక్ పెట్టేశాడు కేసీఆర్ అంటూ కూడా కొన్ని వార్తలు కూడా బయటకు వచ్చినాయి మొన్నటి వరకు వచ్చినాయి. పార్టీకి నష్టం కలిగించేలాగా కొన్ని చర్యలు చేపట్టాడు ఆయన. దానివల్లే అసలు సంతోష్ రావుని పక్కన పెట్టేశారు బీఆర్ఎస్ నేతలతో పాటుగా బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కూడా అని చెప్పి ఒక వార్త బయటకు వచ్చింది. ఏంటి సార్ నిజంగా ఎందుకు అసలు సంతోష్ కుమార్ ఇప్పుడు బయటికి రావట్లేదు, ప్రచారంలో పాల్గొంటారు లేదంటే ఏం చెప్తారు? ఇది రాజకీయ రాజకూట రహస్యం. ఓకే, అంటే కేసీఆర్ కూట రహస్యం, ప్రగతి భవన్ కూట రహస్యం ఇది. సో ఈ ప్రగతి భవన్ కోట రహస్యంలో ఏం జరిగింది, అసలు సంతోష్ అసలు ఎక్కడ ఉన్నాడా లేడా, అసలు ఆయన ఎందుకు బయటికి రావట్లేదు అనేది ఒక పెద్ద చర్చ జరుగుతుంది బీఆర్ఎస్ పార్టీలో, అలాగే ప్రత్యర్థి పార్టీలో సహజంగా జరుగుతుంటుంది. దాన్ని టార్గెట్గా చేసుకుని ఇప్పుడు సోషల్ మీడియాలో గత 2 రోజుల నుంచి సంతోష్ ఎక్కడ ఉన్నాడు, వాంటెడ్ సంతోష్, ఇలా రకరకాల పోస్టులతోటి నెట్జన్లు అయితే సంతోష్ ఎక్కడ ఉన్నాడు అని అడుగుతుంది. ఆయనేమో గ్రీన్ ఛాలెంజ్ అని ఒకటి పెట్టి ఆ మధ్యకాలం వరకు అప్పుడప్పుడు ఒక ప్రోగ్రామ్ ఒకటి పెట్టేసి ట్వీట్ చేసేవాళ్ళు. సో ఇప్పుడు అది కూడా లేదు. అసలు సంతోషం దూరంగా ఉన్నారా? ఇప్పుడు కేసీఆర్ కోర్టు నుంచి బయటకు వచ్చినట్టనా? సో కేసీఆర్ కోర్టుతో సంబంధం లేదా అతనికి? ఇలాంటి చర్చ నడుస్తుంది ఒకనొక మూమెంట్లో దాదాపు 2 ఇయర్స్ వరకు. 2 ఇయర్స్ వరకు కూడా ప్రగతి భవన్ వర్గాలు చెప్పుకునేటువంటి మాట ఏంటంటే సంతోష్ అనుమతి లేకుండా కేటీఆర్ కవిత కూడా కేసీఆర్ దగ్గరికి ఎంటర్ అయ్యేటువంటి పరిస్థితి లేదు అనేటువంటి టాక్ వినిపించింది. నిజమా సార్? అది అదే అలాంటి టాక్ వినిపించింది. సంతోష్ పర్మిషన్ లేకుండా కేసీఆర్ని ఎవరు కలవలేరు, ఇంక్లూడింగ్ కేటీఆర్ కవిత అనేది కూడా వినిపించింది. సో అది నిజమా అవుతుంది అని అంటే వాళ్ళ ఫ్యామిలీలో ఆల్రెడీ ఏదో జరుగుతుంది అనేది రేవంత్ రెడ్డి చెప్పేశాడు. రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు కేసీఆర్ కోట రహస్యాన్ని బయట పెడుతున్నారు. మరి ఆయనకి యోగులు ఎవరు ఉన్నారు మనకు తెలియదు, బట్ యోగులు మాత్రం ఉన్నారు. ఎవరికి? రేవంత్ రెడ్డికి మాత్రం యోగులు ఉన్నారు. ఎందుకంటే ప్రతి అంశం క్షేమ చిట్టుకుమన్నా ప్రగతి భవన్లో వెంటనే రేవంత్ రెడ్డి తెలిసిపోతుంది. ఎలా తెలుస్తుంది అనేది మనకు తెలియదు, కానీ రేవంత్ రెడ్డికి మాత్రం తెలుస్తుంది. సో రేవంత్ రెడ్డి బయట పెడుతున్నాడు. అప్పుడు రేవంత్ రెడ్డి చెప్పిన దాని ప్రకారం ఏంటంటే సంతోష్రావు అలాగే కేటీఆర్ కవితలకు మధ్య విభేదాలు వచ్చాయి. ఎందుకనంటే కేసీఆర్ని కలవాలంటే సంతోష్ పర్మిషన్ లేకుండా వీళ్ళు కలవలేకపోతున్నారు, దీంతో విభేదాలు వచ్చాయి. అందుకే కొంతకాలం పాటు కేటీఆర్ని కవితని పక్కన పెట్టేశారు. అసలు 2018 అసెంబ్లీ అయిపోగానే వెంటనే మంత్రి పదవి రాకపోవడానికి కారణం కూడా కేటీఆర్కి సంతోష్ రావి అనేది కూడా అప్పుడు వినిపించింది. ఆ తర్వాత ఇచ్చారు మంత్రి పదవి, కొంత గ్యాప్ తీసుకున్న తర్వాత హరీష్ రావుకి అనేది. సో ఇక్కడ ఏదో జరిగింది అనేది ఒకటి, ఒక షిండే రాబోతున్నాడు అనేది బీజేపీ అప్పట్లో చెప్పింది. అవును, ఏకనాథ్ షిండే రాబోతున్నాడు, తెలంగాణలో 40 మంది ఎమ్మెల్యేలు మాకు టచ్లో ఉన్నారని చెప్పి అప్పట్లో బీజేపీ వినిపించింది. అప్పుడు వినిపించినటువంటి క్రమంలో ఏకనాథ్ షిండేని క్రియేట్ చేసేటువంటి ఒక ప్రయత్నం బీజేపీ వాళ్ళు చేసి కవితతో కూడా టచ్లోకి వెళ్ళారు అనేది తెలిసింది. కవిత ఆ విషయాన్ని అప్పట్లో కేసీఆర్ చెప్పలా. ఇదంతా బయటకు వచ్చిన తర్వాత నాకు కూడా టచ్లోకి వచ్చారు బీజేపీ వాళ్ళని చెప్పి ఆమె సంవత్సరం తర్వాత చెప్పారు. అప్పటికే బయటపడింది మొత్తం ఇష్యూ. సో ఆ తర్వాత అసలు ఈ ఆపరేషన్ మొత్తం ఎవరు జరిపారు? ఏకనాథ్ షిండేని క్రియేట్ చేసేదానికి బీజేపీ కోఆపరేట్ చేసినటువంటి వాళ్ళు ఎవరు? సంతోష, హరీష, ఇలాంటి ప్రశ్నలు వినిపించాయి. ఈ ప్రశ్నలు వినిపించినటువంటి క్రమంలో కేసీఆర్ ఆ రోజు నుంచి సంతోష్ని కొంత దూరంగా పెడుతూ వచ్చి ఇప్పుడు అసలు ఆల్మోస్ట్ ఎన్నికల క్షేత్రంలో ఎలిమినేట్ చేసేసారు, ఎక్కడ కనిపించట్లేదు ఆయన. సో ఇది జరిగింది. ఇప్పుడు కేటీఆర్, కవిత, హరీష్ వీళ్ళు ముగ్గురు ఉన్నారు, సంతోష్ కనిపించట్లేదు. సో దీని వెనక రహస్యం ఇదే అయి ఉంటుంది అనేది ఒకటి. సో ఒక రాజకోట రహస్యం అలా ఉంటే అటు కేటీఆర్ కానీ ఇటు కేసీఆర్ కానీ ఇప్పుడు చివరి అస్త్రంగా వాళ్ళు మూడోసారి అధికారంలో రావడం కోసం తెలుగుదేశం పార్టీ ప్రసన్నం అలాగే ఎన్టీ రామారావు యొక్క గొప్పతనాన్ని కీర్తిస్తూ మొదలుపెట్టారు. అంతేకాకుండా కొన్ని కాన్స్టిట్యూన్సీల్లో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ జెండా వేసుకుని ప్రచారం చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు. ఉదాహరణకు నేను సండ్ర వెంకట వీరయ్యని తీసుకోవచ్చు. సండ్ర వెంకట వీరయ్య బీఆర్ఎస్ కండవా, దాంతోపాటు తెలుగుదేశం పార్టీ కండవా వేసుకుని తిరుగుతున్నారు ఖమ్మంలో. అలాగే నిజామాబాద్ లో కొంతమంది క్యాండిడేట్స్ తిరుగుతున్నారు. అంటే తెలుగుదేశం పార్టీ దూరంగా ఉంది, తెలుగుదేశం పార్టీ ఓటర్లు దూరంగా ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ మూలంలో ఉన్నటువంటి వాళ్ళు దూరంగా ఉన్నారనేది చాలా క్లియర్గా సర్వేల్లో వెళ్ళిపోయింది. చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత జరిగినటువంటి పరిణామాల మీద చాలా కీన్ అబ్జర్వ్ కేసీఆర్ చేశారు, నిఘా వర్గాల ద్వారా సమాచారం తెప్పించుకున్నారు. సహజంగానే ఆయన ప్రతిసారి నిఘా వర్గాల ద్వారా సమాచారం తెప్పించుకుంటారు. కానీ చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత ఇంకా కాన్సన్ట్రేషన్ పెంచారు. పైగా ఇక్కడ చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత నిరసన వ్యక్తం చేయడానికి అనుమతి ఇవ్వకపోవడం, ఇవన్నీ కూడా మరింత వ్యతిరేకతను పెంచాయి. సో దీంతో ఇప్పుడు జరిగినటువంటి నష్టాన్ని పూడ్చుకునేటువంటి ప్రయత్నం కేసీఆర్ చేస్తున్నటువంటి క్రమంలో స్వర్గీయ ఎన్టీఆర్ పేరు
అలాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి పేరు, తెలుగుదేశం ఆవిర్భావం, తెలుగుదేశం పార్టీ అమలు చేసినటువంటి సంక్షేమ పథకాలు వీటన్నిటినీ ఆయన ప్రస్తావిస్తూ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేయాలనుకుంటున్నాడు. ఎందుకు ఆ విధంగా చేయాలనుకుంటున్నాడంటే పిసిసి అధ్యక్షుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు శిష్యుడు, తెలుగుదేశం పార్టీ ఓట్లన్నీ అటు వెళ్ళిపోతాయి అనేది ఒకటి నడుస్తుంది. దానికి చెక్ పెట్టేందుకు కేసీఆర్ ఇలాంటి ఎత్తుగడలు వేసి ఉంటారనేది నేను అనుకుంటున్నాను. ఓకే, అంటే రాజకీయ వ్యూహంలో భాగమే కానీ 100% కేసీఆర్ మాట్లాడినా అడిగేసిన అది ప్యూర్గా రాజకీయ పరమైనటువంటి కోణంలోనే ఉంటుంది. కరుడుగట్టినటువంటి రాజకీయవేత్త, అలాగే డేంజర్ పాలిటిక్స్ ఆడే దాంట్లో కూడా కేసీఆర్ నిష్ణాతుడు అనేది ఓటుకు నోటు కేసు దగ్గర నుంచి రీసెంట్గా ఫామ్ హౌస్లో బీజేపీ సంబంధించినటువంటి స్వామీజీలు ఎవరో కొంతమంది ఉన్నారు, వాళ్ళని పట్టుకున్న దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు అరెస్ట్ వరకు మనం ఒక రివ్యూ చేసుకోవచ్చు. అసలు ఈ బీఆర్ఎస్ నేతలు తెలుగుదేశం జెండాల్ని ఇప్పుడు మెల్లలో వేసుకోవడం వల్ల వాళ్ళకు ఒరిగేటువంటి వచ్చేటువంటి లాభం ఏంటి అంటే ఏం చెప్తారు అంటే, ఇక్కడ ఎందుకు వాళ్ళు మెడలో వేసుకుంటున్నారు అని అంటే, ఒకవైపు కేసీఆర్ కేసీఆర్ ఫ్యామిలీ వ్యతిరేకంగా ఉంది అనేది పబ్లిక్లోకి వెళ్ళిపోయింది చంద్రబాబు నాయుడు అరెస్ట్ మీద. సో కాబట్టి చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయించిన వెనుక కల్వకుంట ఫ్యామిలీ ఉందనేది కూడా తెలిసిపోయింది. ఎందుకనంటే ఈ మధ్యకాలంలో ఆర్కే ఇంటర్వ్యూలో మంత్రి కేటీఆర్ ఏం చెప్పాడు, రామోజీరావుని అరెస్ట్ చేయాలనుకున్నారు కానీ మేమే దాన్ని వద్దని చెప్పామని చెప్పి ఆయన చెప్పారు. అలాగే చంద్రబాబు నాయుడు అరెస్ట్ కూడా ఖచ్చితంగా వాళ్ళకి తెలిసే ఉంటుంది, తెలియకుండా ఉండేటువంటి అంశమే కాదు అసలు. ఓకే, సో తెలిసి కూడా వాళ్ళు కోఆపరేట్ చేశారు అనేది పబ్లిక్లోకి వెళ్ళిపోయింది. దీంతో వ్యతిరేకత కల్వకుంట ఫ్యామిలీలో పెరిగిపోయింది. ఎట్ ద సేమ్ టైం బీఆర్ఎస్ పార్టీలో నష్టం జరుగుతుంది బీఆర్ఎస్ పార్టీ కానీ తెలుసుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది సిట్టింగ్లు కానీ లేదా కొంతమంది లీడర్లు కానీ వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు అరెస్ట్ని ఖండిస్తూ వచ్చారు. వాళ్ళల్లో మనం తీసుకుంటే శ్రీనివాస యాదవ్ సనాతనంగా నుంచి పోటీ చేస్తున్నారు. మంత్రి శ్రీనివాస యాదవ్ ఇప్పుడు 2-3 సార్లు చంద్రబాబు నాయుడు అరెస్ట్ని ఖండించారు ఆయన, మంత్రి శ్రీనివాస యాదవ్. ఆ తర్వాత కృష్ణారావు, తర్వాత గాంధీ, ఇప్పుడు ఇలాంటి వాళ్ళందరూ ఖండిస్తూ వచ్చారు. అలాగే పువ్వాడ అజయ్, ఎల్బీనగర్ సుధీర్ రెడ్డి వీళ్ళందరూ ఎందుకు ఖండిస్తూ వస్తున్నారంటే, ఆ ఓట్ బ్యాంక్ని తమ వైపు ఎంతో కొంత అంటే ఆ అరెస్ట్కి అధిష్టానం వాళ్ళ అధిష్టానం సంబంధించి స్పందించకపోయినా మాకు వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు అంటే అభిమానం అని అంటే పోయేటువంటి 10 ఓట్లు ఒక్కోటన్న వస్తుంది కదా సెటిలర్ల ఓట్ల వ్యూహం. ఆ వ్యూహంలో భాగంగా ఆ విధమైనటువంటి రెస్పాన్స్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది. ఇక కండవలు వేసుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ. కండవలు ఎందుకు వేసుకుంటున్నారు, మేము తెలుగుదేశం పార్టీకి యాంటీ కాదు, మేము ఒకప్పుడు తెలుగుదేశం వాళ్ళమేను, సో కాబట్టి మనం ఒకటేను, నన్ను ఆదరించండి నేను చెప్పేటువంటి క్రమంలో ఈ తెలుగుదేశం పార్టీ జెండాలు వేసుకొని తిరుగుతూ ఉన్నారు. దీనంతా కారణం ఏంటంటే పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఉండడం. పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఉండకపోతే అసలు ఈ వేరియేషన్ రాదు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఒక నాయకుడిగా రేవంత్ రెడ్డిని చూస్తున్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు అయినప్పటికీ కూడా ఆయన ఫేస్లో తెలుగుదేశం పార్టీ కనిపిస్తుంది. అందుకే తెలుగుదేశం పార్టీ ఓటర్లు కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్ళడానికి సిద్ధమయ్యారనేది సర్వేల యొక్క సారాంశం. అందుకే వీళ్ళు టవల్ వేసుకోవటం, చంద్రబాబు నాయుడు అరెస్ట్ని ఖండించడం, ఇవన్నీ కూడా వ్యక్తిగతంగా చేస్తూ ఉన్నారు. సో ఈ టవల్ చేసుకున్నందువల్ల, తెలుగుదేశం పార్టీ టవల్ చేసుకుని ప్రచారం చేసినందువల్ల ఎంతో కొంత బెనిఫిట్ వస్తుందేమో, దూరం కాకుండా ఉంటారు, పోయేటువంటి ఓట్లు కాంగ్రెస్ పార్టీకి పోకుండా ఎంతో కొంత నిలుపుదల చేయగలమేమో అనేటువంటి ఒక వ్యూహం అది. ఆ వ్యూహంలో భాగంగానే ఆ విధంగా చేస్తున్నారు. సో కాబట్టి అది ఎంతవరకు వాళ్ళకి ఫలించేటువంటి అవకాశం ఉంది అని అంటే, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ముదిరిపోయిన తర్వాత క్యాన్సర్కి మొందిస్తే ఎలా ఉంటుందో, అలాగే చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం చాలా కాలం పాటు రెస్పాండ్ కాల, పైగా ఇక్కడ నిరసన చేసి అడ్డుకుంది. దాంతో ఒక డిసైడ్ అయిపోయారు. ఏపీ మూలాలు ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ మంది, అందరు కాకపోయినా ఎక్కువ మంది డిసైడ్ అయిపోయారు. సో బీఆర్ఎస్ పార్టీ అనేది ఒక శత్రువు, తెలుగుదేశం పార్టీకి ఒక భయంకరమైనటువంటి శత్రువు, అలాగే ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేకించి పెద్ద శత్రువు కేసీఆర్. అమరావతిని వ్యంగ్యాస్త్రాలతో విమర్శిస్తున్నాడు. అమరావతి కూల్చివేత వెనుక కేసీఆర్ ఉన్నాడేమో, జగన్మోహన్ రెడ్డి అందుకే ఎక్కించడమో, ఇలాంటి చర్చ జరుగుతుంది. సో ఇది బీఆర్ఎస్ పార్టీని ఓడించేటువంటి ఒక వాతావరణంగా ఆ పార్టీ భావించి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జెండాలు వేసుకోవడం, లేదంటే చంద్రబాబు నాయుడు అరెస్ట్ గురించి మాట్లాడటం, ఇవన్నీ కూడా చేస్తున్నటువంటి పరిణామాలు. అలాగే కేసీఆర్ కూడా ఇప్పుడు ఎన్టీ రామారావుని స్మరించుకోవడం, అలాగే తెలుగుదేశం పార్టీని ప్రశంసించడం, తెలుగుదేశం పార్టీ అమలు చేసినటువంటి సంక్షేమ పథకాలను ప్రశంసించడం, ఇక్కడ తెలుగుదేశం పార్టీ సంచలనమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు, పటేల్ పట్టవారి వ్యవస్థను రద్దు చేసి ఇలాంటి అంశాలని ఆయన ప్రస్తావించడం అనేది, ఇది
ఆయన ప్రస్తావించడం అనేది దాన్ని బట్టి అర్థమవుతుంది ఆయనకి ఎంత. ఆయన తెలుగుదేశం పార్టీ ప్రస్తావన తీసుకొస్తూనే కాంగ్రెస్ పార్టీని కూడా టార్గెట్ చేశారు. టార్గెట్ అదే కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేయడానికి తెలుగుదేశం పార్టీని సీన్లోకి తీసుకురావడం కారణం ఏంటి, ఆడ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఉంటాం, అతను చూసి తెలుగుదేశం పార్టీ సానుభూతి పనులు అందరూ వెళ్ళిపోతారని. ఒకవేళ వెళ్ళిపోతే ఏంటి, బీఆర్ఎస్ పార్టీలో కరుడు కట్టినట్టు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారు, సో వాళ్ళు ఓటు బ్యాంక్ చీలిపోద్ది. సో అందుకని ఈ డిఫెండ్ గేమ్ మొదలు పెట్టారు కేసీఆర్. సో అది ఎంతవరకు వర్కౌట్ అయిందని చూడాలి.